Hello friends, welcome back to my channel. Friends, ఇకమున్న రోజులకెళ్తే మనమే తీరు చూడబోతున్నాం అంటే నిన్నైతే మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలో ఒక ఫ్లైఓవర్ చూసాం కదా అనకాపల్లి దగ్గర అదే ఫ్లైఓవర్లో మనం ఎట్టు వెళ్ళబోతున్నాం. యాక్చువల్గా ఈ ఫ్లైఓవర్లో ఏంటంటే మనకి టువర్డ్స్ అనంతపురం వెళ్ళాలంటే ఈ ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళాలి, వైజాగ్ వెళ్ళాలన్నా లేదా అనకాపల్లి వెళ్ళాలన్నా లెఫ్ట్కి వెళ్ళాలి. కానీ మనకి ఏంటంటే ఈ ఫ్లైఓవర్ ఇంకా ఓపెన్ చేయలేదు, అండర్ కన్స్ట్రక్షన్ ఉంది అండ్ మధ్యలో కొంచెం వర్క్ అయితే ఉందన్నమాట. ఆ వర్క్ ఎంతవరకు చూద్దామని చెప్పి నేనైతే వెళ్తున్నాను. కానీ వెళ్ళిన తర్వాత మాకు సరైన ట్విస్ట్ తగిలే ఆ ట్విస్ట్ ఏంటో చూద్దాం అండ్ ఇక లేట్ చేయకుండా రైట్ వ్యూలోకి వెళ్దాం. లెట్స్ గో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం అయితే కరెక్ట్గా ఎక్కడ ఉన్నాం అంటే మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, ఎక్స్ప్రెస్ హైవేలో ఎంట్రెన్స్ ఉంది కదా అక్కడ ఉన్నాం. మన డబుల్ ట్రంపెట్ ప్లేయర్ ఉంది కదా అక్కడ ఉన్నాం అనమాట. అక్కడ మనకి ఎంటర్ అవ్వని పెద్ద బోర్డు ఉంటుంది, ఆ బోర్డులో ఏముందంటే భువనేశ్వర్ 463, కోల్కతా 893, విశాఖపట్నం 25 కిలోమీటర్స్. మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే విశాఖపట్నం లేదా అనకాపల్లి వెళ్తాం. స్ట్రైట్గా వెళ్ళామంటే మనం ఎక్కడికి వెళ్తాం తెలుసు కదా, మన ఆనందపురం, సవ్వరం, పెందుర్తి ఆ ఊర్లు వెళ్తాం. యాక్చువల్గా ముందు చూసిన కారు లెఫ్ట్కి వెళ్ళింది, మనం కూడా లెఫ్ట్కి వెళ్ళాలి. కానీ మనం ఈ వర్క్స్ అంతా చూద్దామని చెప్పి వెళ్తున్నాం కాబట్టి మనం అయితే రైట్కి వెళ్తున్నాం. కానీ ఇక్కడ సరైన ట్విస్ట్ ఏంటంటే మనం వెళ్తున్నామని చెప్పేసి మన వెనకాల ఇంకో రెండు కార్లు వచ్చేసాయి. చూద్దాం మరి అలా వెళ్తారో. అసలు నాకైతే తెలియదు అసలు ఇటువైపు రూట్ ఉందా లేదనేది. నేనేమనుకున్నానంటే మనం రైట్ సైడ్లో వచ్చాం కాబట్టి కొంచెం ముందుకెళ్ళి రైట్ తిప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఏమైందంటే రైట్కి వెళ్ళే దారి ఎక్కడే కనిపించలేదు. ఇంకందుకని చెప్పి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం కానీ కొంచెం స్లోగా వెళ్తున్నాం, ఎందుకంటే ముందు వెళ్ళే దారి మనకు తెలియదు. ఇంకా మధ్యలో ఉన్న బ్రిడ్జ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉందనుకోండి అంతే సంగతి, ఎటే వెళ్ళిపోతాం. అందుకని చెప్పి కొంచెం స్లోగా వెళ్తున్నా. అక్కడ నుంచి మనం రోడ్ లేకపోతే యూటర్న్ తీసుకుందాం అనుకున్నాను. కానీ ఏంటంటే రోడ్ అయితే కంప్లీట్ అయింది ఆల్మోస్ట్, కానీ కొన్ని కొన్ని చోట్ల అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అందువల్ల మనకి ఈ రూట్లో వెళ్ళడం అంత మంచిది కాదు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రైట్లో వచ్చే రూట్ బాగానే ఉంది, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఈ రూట్ అంతా బాగోలేదు. ఎందుకంటే మధ్యలో ఒక దగ్గర అయితే మాత్రం ఒక బ్రిడ్జ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, మీకు చూపిస్తాను చూడండి. ముందున మనకి ఒక ప్రొక్లన్ రాగుని చూసారా, అదిగోండి ఈ పక్కన ఈ ప్లేస్లోనే కొంచెం మనకి వర్క్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నట్టు ఉంది. అక్కడ నుంచి కారు వెళ్ళడం కొంచెం రిస్కీనే, అందుకే కొంచెం జాగ్రత్తగా నేనైతే రోడ్ని క్రాస్ చేశాను. క్రాస్ చేసిన తర్వాత ఇంకా అలా ముందుకు వెళ్ళాను. ముందుకు వెళ్తే మనకి మంచి మంచి సీనరీస్ అయితే కనబడుతున్నాయి, చూస్తున్నారు కదా ముందున కొండలు. ఇంకా లెఫ్ట్లో అయితే మనకి సన్ సెట్ అవుతుంది, చాలా చాలా బాగుంది. మనమైతే ఇప్పుడు రైల్వే బ్రిడ్జ్ని దాటుతున్నాము. సో కింద నుంచి రైలు, పైనుంచి మనం వెళ్తున్నాం అనమాట. ఈలోపే మనకి చెప్పే కదా మనం చూస్తూ కొంచెం ఫాలో అయ్యి వచ్చారని చెప్పేసి, అలానే ఒక టాటా సఫారీ వచ్చింది, ఇంకా అల్కసర్ కూడా వచ్చింది హుండై. వాళ్ళు కూడా సీరియస్గా వచ్చారు మన వెనకతల. అల్కసర్ వెనకతలు ఉంది, సఫారీ అయితే ముందు వెళ్ళిపోతుంది. మనం వ్లాగ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళని పెద్దగా పట్టించుకోకుండా రికార్డ్ చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. ముందు చూసారా రోడ్ కనబడుతుంది, చాలా బాగుంది. ఇటువంటి రోడ్లు ఫోటో షూట్ చేస్తే చాలా చాలా బాగొస్తాయి. కానీ ఏం చేద్దామన్నా ఇప్పుడే చేయాలి, ఎందుకంటే ఫ్యూచర్లో ఈ రోడ్ మస్తు బిజీ అవుద్ది. అలా బిజీ అయిందంటే వ్లాగ్స్, ఫొటోస్ చాలా కష్టమైపోతాయి. సో అందుకే ఇప్పుడే ఫోటో షూట్స్ అనేది చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా మీరు చూసారు కదా లెఫ్ట్లో మనకి కనిపించిన సన్సెట్ చాలా బాగుంది అనుకుంటున్నాను. ఇంకా ఈ రోడ్ అంతా కొంచెం ఏంటంటే డస్టీగా ఉంది, ముందున్న వెహికల్స్ అన్నీ కూడా మస్తు ధూళి లేపుతున్నాయి. ఆ ధూళి లేపడం వల్ల బైక్ మీద వెళ్ళేవాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. సో బైక్ మీద వెళ్ళిపోవచ్చు హ్యాపీగా, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ కార్ అయితేనే కొంచెం డిఫికల్ట్ వెళ్ళడం. ఆ బ్రిడ్జ్ ధైర్యంగా దాటేస్తే వచ్చేసి ముందుకి. సో మనం ధైర్యంగా దాటేసాం, మన వెనకాల వచ్చిన వాళ్ళు కూడా ధైర్యంగా దాటేశారు కాబట్టి ముందుకు వచ్చాం. ముందుకు వచ్చిన తర్వాత ఇంకొకటి విషయం ఏంటంటే అక్కడ పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయన్నమాట, వాటిని క్రాస్ చేయడం కొంచెం డిఫికల్ట్ అయింది. ఎందుకంటే మన కార్కి గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే తెలిసిందే కదా ఫ్రెండ్స్, కింద తగిలిందంటే సొట్టడుద్ది, సొట్టడిందంటే మళ్ళీ దాన్ని రిపేర్ చేయించాలి. సో అందుకని చెప్పేసి చాలా చాలా జాగ్రత్తగా మనం అయితే కేర్ఫుల్గా ఆ స్పీడ్ బ్రేకర్స్ని దాటించాలి. సో వాటికైతే మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కాబట్టి అవి జమ్ జమ్ అని వెళ్ళిపోతున్నాయి, కానీ మనకు అలా అవ్వదు కదా. సో అందుకే మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. సో అక్కడ మనకి చూసుకుంటే ముందున ఒక స్పీడ్ బ్రేకర్లో ఉంది, అల్కజార్కి మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కాబట్టి జమ్ జమ్ అని ఎక్కిపోయింది. కానీ మనకు అంత గ్రౌండ్ క్లియరెన్స్ లేదు కదా, లేకపోవడం వల్ల మనం కొంచెం కేర్ఫుల్గా ఎక్కించి ముందుకు వెళ్తున్నాం. సో ఇది మనం అయితే ఎక్కడికంటే నిన్నటి లోలో చూసారు కదా మనం ఎంటర్ అయ్యాం, రైట్ సైడ్లో చూసుకుంటే మనకు ఆ బోర్డు ఉంటుంది, ఆ బోర్డు దాకా వచ్చాం. సో ఒక 4 to 5 మినిట్స్లో వస్తాం మనం అయితే. అదే అక్కడ లెఫ్ట్ తీసుకుని అదంతా తిరుక్కొని వస్తే అలా కాదన్న ఒక 15 మినిట్స్ ఈజీగా పడుతుంది. ఇంకా మనకు అక్కడ ఎంత ట్రాఫిక్ ఉందని కూడా తెలియదు. సో ఇన్ని డిఫికల్టీస్ ఉంటాయి అలా వెళ్తే.
ఇలా వెళ్తే మాత్రం ఒక 4 to 5 minutes వచ్చాం. చూసారు కదా వ్లాగే 6 minutes ఉంది. సో అలాంటిది మనం ఎంత టైంలో వచ్చి ఉంటారో మీరే క్యాల్కులేట్ చేయండి. కానీ ఈ రూట్లో వెళ్ళడం కొంచెం రిస్కీనే, ఎప్పుడైతే రోడ్ ఓపెన్ చేస్తారో అప్పుడు వెళ్ళడం చాలా చాలా బెటర్ అన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా మనకైతే ఈ రూట్ అంతా కూడా బాగానే ఉంది, కానీ మధ్యలో కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉంది. అది చిన్న బ్రిడ్జ్లో ఉంది, మాకైతే కొంచెం భయం వేసింది వెళ్ళేటప్పుడు, ఎందుకంటే అది సంథింగ్ లైక్ సస్పెన్షన్లో ఉందన్నమాట, అది సంథింగ్ ఏదో అయ్యింది అక్కడ. సో అది కూడా కవర్ చేస్తే మొత్తం వర్క్ అయిపోయినట్టే, వెహికల్స్ ఆల్మోస్ట్ వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మరి సబ్స్క్రైబ్ చేసేయాలి, ఎందుకంటే మరి వీడియోలు చేస్తాను కదా ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మనం ఎక్కడికో వెళ్తాం, ఇంకా ఎక్కువ ఎక్కువ వీడియోలు చేస్తాం. మరి మీ సపోర్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. మరి సపోర్ట్ బాగా చేయండి, మంచి మంచి వీడియో ఇంకా చేస్తాను. అండ్ బై బై.